హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అమ్మాయి. నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఒక ఇన్స్టెంట్ దోశ రెసిపీ. మీ దగ్గర ఒకవేళ ఎప్పుడైనా చట్నీ లేకపోతే ఇన్స్టెంట్ కారం చేసుకొని అందులో యాడ్ చేసుకునేటట్టు చట్నీ లేకుండా కూడా తినే వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో 2 బౌల్స్ బొంబాయి రవ్వ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో గ్రైండ్ చేసుకున్న రవ్వ పౌడర్ వేసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, తగినంత సాల్ట్, వేసుకొని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి. ఇంత థిక్గా ఉండేటట్టు చూసుకోండి, పలచగా చేసుకోవద్దు. స్టవ్ పైన దోశ పేన పెట్టుకొని దోశని పలచగా వేసుకోండి. పైన లైట్గా ఆయిల్ వేసుకోండి. ఒక బౌల్లో కొంచెం బటర్, మీకు అవైలబుల్ లేకపోతే ఆయిల్ అయినా తీసుకోవచ్చు, కానీ బటర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. 1/2 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి. దోశ పైన డ్రై అయ్యాక ఈ మిక్స్చర్ని రాసుకోండి. ఒక 2 మినిట్స్లో ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోయింది. మీరు ఏ చట్నీ లేకుండా ఇలానే తినేయవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి దోశలు కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.